తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఆరోగ్య వైద్యులు 1 2 తరగతి స్కూల్ పిల్లలకు ఫైలేరియా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు చేయడం వల్ల పిల్లల్లో ఫైలేరియా వ్యాధి లక్షణాలు గుర్తించవచ్చని వైద్యులు అన్నారు. మండలంలోని రెండు స్కూళ్లలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందని వైద్యాధికారి వైఎస్ రాయుడు అన్నారు. గోకవరం మండలం రంపయర్రపాలెం గ్రామంలో శుక్రవారం పేటలో ఉన్న స్కూల్ మరియు గోకవరంలోని ఎంపీపీ మెయిన్ స్కూల్లో ఈ ఫైలేరియా పరీక్షలు చేయడం జరిగిందన్నారు. మొత్తం 102 మంది విద్యార్థుల పిల్లలకు ఫైలేరియా పరీక్షలు నిర్వహించడం జరిగిందని రాయుడు అన్నారు. ఇక్కడ ప్రాథమిక ఫైలేరియా రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మనకి టాస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి గవర్నమెంట్ పెట్టారండి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, చిన్న పిల్లలకి అంటే 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లల్లో ఇదివరకు మనం డిఎస్సి మాత్రం పంచిపెట్టామండి. అప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలు పైనోడు పంచిపెట్టాం, అందరితో మిగించామండి. ఇప్పుడు 2 సంవత్సరాలు పైబెట్టి అందరికీ కూడా సమాధానం అందరికీ కూడా మిగించామండి. 2 సంవత్సరాల పిల్లలకి అప్పుడు ఇవ్వకూడదు కాబట్టి, డిఎస్సి మాత్రం మిగించకూడదు కాబట్టి వాళ్ళనే ఆపడం జరిగిందండి. వాళ్ళల్లో ఏమన్నా ఈ ఫైలేరు ఇంకేమన్నా మిగిలిందేమో అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఇదేంటంటే ర్యాండమ్గా ఇదేంటంటే శాంపుల్ సర్వే కండక్ట్ చేస్తామండి. ఈ శాంపుల్ సర్వే కండక్ట్ చేయడంలో ఏంటంటే ఒక అక్కడ అన్ని స్కూళ్ళు కాకుండా అండి, వాళ్ళకి వచ్చాక కొన్ని స్కూళ్ళు తీసుకునండి, అందరూ 1వ తరగతి 2వ తరగతి చదివేటటువంటి పిల్లలకి ఈ టెస్ట్ చేస్తాం అనమాట అండి. ఇక్కడ ఏమన్నా పాజిటివ్ ఏమైనా వస్తుందా లేదా అనేది దీనివల్ల తెలుస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే అండి, మన జిల్లాలో ఈ ఫైలేరియా ఇంకేమైనా ఉందా, దీని ఆనుకూలాలు ఎంతవరకు ఉన్నాయి అనే విషయం మనకి అర్థమవుతుంది అనమాట. ఇది కేవలం శాంపుల్ సర్వే అనమాట. ఈ శాంపుల్ సర్వేని బట్టి అసెస్మెంట్ చేస్తారనమాట. దీని పేరు ఫైలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మేము చేస్తున్నామండి. మేము దీనివల్ల ఏంటంటే మనకు ఫైలేరియా యొక్క ఇంకా ఏమైనా మనకేమైనా మిగిలిపోయిందా, ఇంకా ఉందా అని